నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ వ్యవస్థాపకులు సద్గురు మహాదేవ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో సద్గురు మహాదేవ స్వామి మాట్లాడారు. సనాతన ధర్మంపై ఓ పిచ్చుకొక్క పిచ్చి కూతలకు కూశాడు అంటూ ఉదయనిధి ఓ మూర్ఖుడని అన్నారు. జ్ఞానం లేని వెధవ సీఎం కుమారునిగా మంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అలెగ్జాండర్ లాంటి వారే భారతదేశాన్ని ఏం చేయలేకపోయారు. నువ్వేం చేయగలవు? సనాతన ధర్మం పురాతనమైనది, శాశ్వతమైనది అని అన్నారు. మా దేవుని మాత్రమే పూజించాలని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పలేదు. సనాతన ధర్మాన్ని కరోనా లాంటి వ్యాధులతో పోల్చడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై కేంద్రం స్పందించాలి, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కాలాలు ఎన్ని యుగాలైనా ఆ ధర్మం ఎప్పుడు అదే విధంగా ఉంటుంది, ఒక నూతనమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అదేవిధంగా సనాతన ధర్మం అంటే శాంతి, అహింస, సత్యం, జ్ఞానం, గౌరవం, ప్రేమ. అదేవిధంగా శారీరకంగా, వాచికంగా, మానసికంగా ఎవరిని హింసించకుండా అందరిలో కూడా దైవత్వాన్ని చూసేటటువంటి గొప్ప ధర్మం ఉంది ఈ ప్రపంచంలో. అంటే అది ఏకైక ధర్మం సనాతన ధర్మం. అదేవిధంగా సనాతన ధర్మం లోపల ఎప్పుడు మా దేవుణ్ణి పూజించండి, ఎప్పుడు మా దైవాన్ని పూజించండి, లేదంటే మీరు నాశనం అవుతారని ఎక్కడ కూడా సనాతన ధర్మం చెప్పలేదు. సనాతన ధర్మం ఒక గొప్ప సైన్స్. దాంట్లో ఏ ఆచరణ చూసినా గొప్ప తత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు సైంటిస్టులు ఏదైతే పరిశోధనలు చేస్తున్నారో, ఏ విధంగా కనుక్కోవాలని తెలుసుకుంటున్నారో, అది కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రిందటనే నవగ్రహాలు ఎంత దూరం ఉన్నాయి, గ్రహాలు, నక్షత్రాలు, ఏ నక్షత్రాలు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి గొప్ప ధర్మం సనాతన ధర్మం. అలాంటి ధర్మాన్ని నశించాలని, అది ధ్వంసం కావాలని, అసలు లేకుండా కావాలనేది కరోనా ఒక వ్యాధులను ఏ విధంగా అయితే పోల్చారో ఆ విధంగా సనాతన ధర్మాన్ని ఒక మూర్ఖుడు, ఒక నీచుడు, ఒక ప్రజా ప్రతినిధి అయింది కూడా ఎలాంటి జ్ఞానం లేని విధవగా మాట్లాడడం అనేది మనం టీవీల్లో చూస్తున్నాం. మరి సనాతన ధర్మం యొక్క గొప్పతనం మనం చెప్తున్నాం. మరి అలాంటి ధర్మాన్ని ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటిది అంటే, నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఏ పార్టీ అనేది నాకు అనవసరం. నువ్వు కాంగ్రెసా, బీజేపా, బీఆర్ఎస్ఆ, టీడీపా, ఇంకా ఏ పార్టీ అయినా సరే, కానీ నేను హిందువుని అనేది మర్చిపోకండి. ఇలాంటి విధవలు, బయట దేశం నుంచి వచ్చిన, బ్రతకడానికి వచ్చిన కుక్కలు ఎంతో మంది కూడా ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేసి చివరికి వెళ్ళిపోవడం జరిగింది.